Hi, hello, namaste, good morning, welcome to Kitchen Entrap. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఒకసారి కథ యంత్రంతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు కూడా రెడీగా ఉంటే ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. కానీ సూపర్ కదా, రోజు రోజు ఎటువంటి యంత్రాలు చూపించబోతున్నానా, వాటితో ఎంత చక్కగా పనులు తక్కువ చేసేసుకోవచ్చు, హ్యాపీకి సమ్మర్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు కదా. అసలు ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే బయట ఎలా అన్నా ఉండనివ్వండి మనకెందుకు, మనం మాత్రం ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా జ్యూస్లని, మిల్క్ షేక్స్ అని, కేక్స్ అని ఇలా వెరైటీ వెరైటీ డిషెస్ చేసుకుంటూ సూపర్గా ఎంజాయ్ చేసేస్తున్నాం కదా. అలాగే ఉండాలండి. ఐస్ గుల్లా చేస్తున్నారా? మొన్న చూపించాను కదా నేను ఐస్ గుల్లా మిషన్తో. అసలే సమ్మరు, బయట పిల్లలు ఐస్ తింటూ ఉంటారు, వాటి వల్ల ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఐస్ గుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. చేస్తున్నారా? ఐస్ క్రీమ్స్ కూడా చూపించాను. చేస్తున్నారా? సూపర్, అవన్నీ చేసుకుంటూ ఉండండి. ఈ సమ్మర్ని హ్యాపీగా మనం నెట్టేద్దాం అనమాట. అసలు దేని గురించి మనం బయటకు వెళ్ళదు, ఏమంటారు, సూపర్ కదా. సో మరి ఈ రోజు నేను మీకు పరిచయం చేస్తున్న ఐటమ్ ఏంటంటే 3-1 పీలర్. మనం పీల్ చేయడానికి పీలర్ని ఉపయోగిస్తూ ఉంటాం, కానీ 3-in-1 పీలర్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే పీలర్తో ఒకటే మనం పీల్ చేస్తాం, ఇది ఏదైనా పొటాటోని కానీ వీటి పైన స్కిన్ మాత్రమే వస్తుంది. కానీ 3-in-1 పీలర్తో ఏంటంటే చక్కగా మనం పొటాటోస్ని పీల్ చేసుకోవచ్చు, టమాటోస్ని పీల్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏమంటారు, ఏమైనా స్పెషల్ డిషెస్ చేస్తాం చూడండి, తందూరి కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకు హోటల్లో చక్కగా కీరాని వాటిని చాలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి మనకు పెడుతూ ఉంటారు. కానీ మనం ఇంట్లో అవన్నీ చేయాలి అంటే చాలా టఫ్, మనకు రాదు. అవి ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అంత సన్నగా మనం పీల్ చేయలేం. కానీ మన 3-in-1 పీలర్లో మనం హ్యాపీగా అలాంటి వెరైటీ వెరైటీగా కూడా మనం పీల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సలాడ్ చేసామనుకోండి, సలాడ్ కానీ చికెన్ వింగ్స్ కానీ తందూరి కానీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు హోటల్ వాళ్ళు చక్కగా ఆనియన్స్తో పాటు మనకి కీర ఇవన్నీ కూడా ఇస్తారు కదా, అలాంటివి మనం హ్యాపీగా ఇంట్లోనే పీల్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా వెరైటీ డిషెస్ ఉండాలి, మ్యాగీలో ఏమైనా వేయాలి, నూడిల్స్ చేయాలి, ఇట్లాంటి వాటిలో అన్నిటికీ మనం అందంగా చాప్ చేసుకోవచ్చు, వెరైటీ వెరైటీగా చాప్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను. మరి ఇన్ని విధాలుగా చాప్ చేసుకోవడానికి మనం అన్ని రకాల చాప్స్ వాడాలంటే అవసరం లేదు. చక్కగా మనకి 3-in-1 పీలర్లోనే మనం అన్ని చక్కగా పీల్ చేసేసుకోవచ్చు అనమాట. సూపర్ కదా. మరి లేట్ చేయకుండా ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు పీల్ చేసి చూపిస్తాను, ఓకేనా? సో జనరల్గా ఫస్ట్ ఇది మన 3-in-1 పీలర్ అనమాట. చూసారా, మీకు ఇక్కడ చూస్తేనే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మామూలుగా మనకి పీలర్ ఉంటుంది మన అందరికీ తెలుసు, అప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా నార్మల్గా ఉంటుంది, అంటే ప్లెయిన్గా మాత్రమే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి చక్కగా డిజైన్ కూడా ఉంది. దీన్ని బట్టి నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి సలాడ్స్లో వాటిల్లో హోటల్స్లో ఇస్తుంటారు నీట్గా దాన్ని పీల్ చేసి అని, అలా పీల్ అవుతుంది. చూసారు ఈ బ్లేడ్స్ ఎంత షార్ప్గా ఉన్నాయో, చూస్తే కూడా మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. 3-in-1 పీలర్ అన్నా ఏంటి అంజలి, ఒకటే ఉందనుకుంటున్నారా? ఉన్నాయి, దీంట్లోనే 3 ఉన్నాయి. సో అవి నేను చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఉంటుంది కదా, మనకి ఇప్పుడు ఇది కావాలి, ఈ దీంతో పీల్ చేయాలి ఈ బ్లేడ్తో అనుకుంటే ఈ పీలర్ లేదు, మాకు పొటాటో అది నార్మల్గా పీల్ చేసేది చాలు, కీర ఇలాంటివి నార్మల్ పీల్ చేసేది చాలు అనుకుంటే కనుక దీన్ని ఇలా ఉంది కదా, జస్ట్ ఇట్లా టర్న్ చేశారు కదా, టర్న్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఓపెన్ అయిపోతుంది కదా. అప్పుడు మనం దీన్ని చక్కగా టర్న్ చేయండి, ఇలా టర్న్ అవుతుంది ఇది. ఓకే, ఇలా టర్న్ చేసుకొని చూసారు కదా, ఇప్పుడు ఇది నార్మల్ పీలర్ అనమాట. సో జనరల్గా మనకి ఇంట్లో మనకు ఉండే పీలర్ ఇలానే ఉంటుంది. సో ఈ పీలర్తో మనం పీల్ చేసుకోవచ్చు. లేదు, మనం కొంచెం డిజైన్గా పీల్ చేసుకోవాలి. వన్స్ మనం నార్మల్ పీలర్తో కీరాన్ కనుక పీల్ చేసేసి ఈ పీలర్తో కనుక పీల్ చేస్తే కొంచెం అది ఇలా 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 కొంచెం స్టైలిష్గా ఇలా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో ఈ పీలర్ అది. సో ఈ మూడు బ్లేడ్స్ ఇందులోనే ఉన్నాయి. మనకి ఏది కావాలో ఎలా స్టైల్గా మనం పీల్ చేసుకోవాలంటే ఇది. నేను చెప్పాను కదా ఇంట్లో నిజంగా చెప్తున్నా, మన హోటల్కి వెళ్ళి తినేది ఎందుకంటే వాళ్ళు అందంగా డెకరేట్ చేస్తారు, అవి చాలా బాగుంటాయి, లుక్ సూపర్గా ఉంటుంది అనే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తాం. కానీ వాళ్ళు ఏమి మాయలు మంత్రాలు పెద్ద పెద్ద విద్యలు అలా కాదు. బట్ మనం కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటివి కనుక మనం మంచి మంచి యంత్రాలు మనం వాడామంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అలా చూసారు కదా, ఇది చాలా చిన్నగా ఉంది, మనకి చాలా తక్కువ బడ్జెట్, హ్యాపీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ఇది కనుక మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మంచి మంచి డిషెస్ని అలా హోటల్లో చేసేలాగా మనమే ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. చూసారా,
మనం ఇది కూడా ఇలా తీసేయొచ్చు. ఇది మనకి మెయిన్ మన 3 ఇన్ 1 పీలర్ అన్నమాట. సో ఇలా ఉంటుంది. కాకపోతే ఇలా ఉందనుకోండి, మనం దీంతో పీల్ చేస్తే ఈ రెండు చాలా షార్ప్గా ఉంటాయి బ్లేడ్స్, మనకి కొంచెం చేయి కట్ అవడం అలా జరుగుతుంది. కాబట్టి చక్కగా సేఫ్ సైడ్ అన్నమాట. ఇది ఇందులో ఇలా పెట్టేసి మీకు లాక్ చేయడం కూడా చాలా ఈజీ. సో లాక్ చేయడం చాలా ఈజీ. అండ్ మీరు వన్స్ దీంతో పీల్ చేసేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకొని నీట్గా దీన్ని వాష్ చేసేసుకొని మళ్ళీ మనం యాస్టీస్గా కూడా దీన్ని దాచుకోవచ్చు. దీంట్లో ఎలాంటి డిజైన్స్ వస్తాయి, ఏంటి చెప్పడానికి బాగుంది, మరి నిజంగా వర్క్ చేస్తుందా, అసలు ఎలా పీల్ అవుతుంది అనే డౌట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం అవి క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ వెరైటీ బ్లేడ్ ఉంది కదా, దీంతో మనం పీల్ చేద్దాం. ఓకే, సో ఇది చక్కగా నూడిల్స్ నూడిల్స్లో వస్తుంది. ఎన్న చెప్పాను కదా, మనం ఏదైనా స్నాక్స్ ఆర్డర్ చేసినప్పుడు దాంతోపాటు వస్తుంది అని చెప్పి ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. జస్ట్ మనకు తెలుసు కదా పీల్ చేయడం, ఎలా పీల్ చేయాలో. ఇప్పుడు కానీ చక్కగా భలే షార్ప్గా ఉందండి, ఈజీగా ఒక్కసారి కనుక మనం ఇలా అంటే వచ్చేస్తుంది. చూసారా ఇలా నూడిల్స్ నూడిల్స్లా ఎలా వచ్చిందో. నేను చెప్పాను కదా మన హోటల్స్లో స్టార్టర్స్ చెప్పినప్పుడు ఎనీ స్టార్టర్స్ వెజ్ ఆర్ నాన్ వెజ్ మనం ఏం చెప్పినా కూడా వీటినే తీసుకొస్తారంట. వీటితో పాటు చక్కగా పర్పుల్ కలర్లో కూడా మనకి క్యాబేజ్ దొరుకుతుంది. సో వైట్ కలర్ క్యాబేజ్, పర్పుల్ కలర్ క్యాబేజ్, క్యారెట్ అన్నీ వాళ్ళు ఇలాగే చక్కగా దీంతోనే పీల్ చేసేసి ఒక పక్కన ఇలా దాన్ని డెకరేట్ చేసేసి తీసుకొచ్చేస్తారనమాట. సో ఇదైతే మేము హోటల్కి వెళ్ళినప్పుడు ఈ స్టార్టర్స్ కంటే ముఖ్యంగా వీటిని షేర్ చేసుకోవడానికి పోటీ పెడతాం. నాకు 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 కొంచెం పెట్టండి, నాకు కొంచెం పెట్టండి. ఇక్కడ నుంచి ఇది తినడానికి హోటల్కి వెళ్ళని అవసరం లేదు, అసలు ఇది ఏదో పెద్ద కష్టమేమో అమ్మో అనేంత అవసరం కూడా లేదు. హ్యాపీగా మీరు ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో తెలుసు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పీలర్తో పీల్ చేద్దాం. సో ఇప్పుడు ఈ పీలర్ని చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ పీలర్తో మళ్ళీ పీల్ చేద్దాం. అంటే మనం దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి టర్న్, ఓకే, టర్న్ చేసి మళ్ళీ లాక్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా పెట్టి ఓకే. సో ఇప్పుడు లాక్ చేసేసాం. నెక్స్ట్ మనం పీల్ చేద్దాం, క్యారెట్ పీల్ చేద్దాం. ఓకే, చక్కగా పీల్ అవుతుంది. పీల్ అవటంతో పాటు ఒక మంచి డిజైన్ కూడా వస్తుంది. చూసారా, ఇంట్లో జనరల్గా పాస్తా ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, పాస్తా కానివ్వండి, సలాడ్స్ కానివ్వండి, ఇలా చేసినప్పుడు కొంచెం డిజైన్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. యాక్చువల్గా హోటల్స్లో వాళ్ళు అలాగే చేస్తారు. సో చూసానా, దీంతోపాటు మంచి డిజైన్ కూడా వచ్చింది. ఇంట్లో క్యారెట్లు పెడితే చాలా మంచిది పిల్లలకి, కానీ తినరు. ఇలా వాళ్ళకి ఏమైనా మంచిగా డెకరేట్ చేసి ఇచ్చామనుకోండి, హ్యాపీగా తినేస్తారు. సో ఇప్పుడు క్యారెట్ మాత్రమే కాకుండా మనం టమాటాను కూడా ఒకసారి పీల్ చేసి చూపిస్తాం మీకు. టమాటా కొంచెం థిక్గా ఉంటుంది కదా, కానీ కొన్ని కొన్ని మనం ఏమైనా టమాటా ప్యూరీ కానీ ఇలాంటివి చేసినప్పుడు టమాటా కూడా స్కిన్ తీయాల్సి వస్తుంది. నేనేం చేస్తానంటే, ఇంట్లో చపాతీ చేశాను అనుకోండి, చపాతీలో కూడా నేను టమాటా వేస్తాను. అంటే మనం చేస్తాం కదా ఆలు కానీ లేకపోతే పాలకూరతో కానీ, ఇలా చేసినప్పుడు ఏం చేస్తానంటే నాకు పైన స్కిన్ ఉండకూడదు, స్కిన్ ఉంటే మళ్ళీ పిండిలో సరిగ్గా కలవదని చెప్పి నేను స్కిన్ తీస్తాను. దానికోసం ఏం చేస్తానంటే దీన్ని ఒక 20 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టి చాలాసేపు ఉడకబెడితే అప్పుడు స్కిన్ ఓపెన్ అయిపోతుంది. దానికోసం నేను ఆ గ్యాస్ని వేస్ట్ చేసి ఆ గిన్నె వేస్ట్ చేసి టమాటాని మటాష్ చేసి చేస్తూ ఉంటాను. కానీ ఇప్పటి నుంచి నేను అలా చేయను. హ్యాపీగా చూసారా టమాటా కూడా ఎంత చక్కగా పీల్ చేసుకుంటున్నాము. చూసారా ఎంత చక్కగా టమాటా పీల్ అయిపోయిందో. అండ్ చెప్తున్నాను కదా, వ్యాక్స్ అస్సలు మంచిది కదండి, మనం ఆ యాపిల్ని కాలిస్తే అది బర్న్ అయిపోతుంది. సో అలా మనం తింటే కూడా చాలా ప్రమాదం, అలాగే పిల్లలు తింటే కూడా చాలా ప్రమాదం. రోజు ఆ యాపిల్ తినండి, డాక్టర్ దూరంగా పెట్టండి అంటారు, కానీ ఇలాంటి యాపిల్స్ తింటే రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చే సిచ్యువేషన్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫ్రూట్స్ తినకుండా కూడా ఉండలేం కదా, అలాంటప్పుడు ఈ పిల్లర్తో కనుక మనం పీల్ చేస్తే చూసారా ఎక్కడ మనకి టమాటా అస్సలు వేస్ట్ అవ్వలేదు. జస్ట్ ఏదైతే మనకి స్కిన్ మాత్రం వేస్ట్ ఉందో అది మాత్రమే స్కిన్ వచ్చేసింది. సో అలా మీరు దీంతో టమాటాని పీల్ చేసుకోవచ్చు, యాపిల్ని పీల్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఫ్రూట్ని కావాలంటే మీరు చక్కగా ఇలా పీల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంకొక పీలర్ ఉంది, మనందరూ తెలిసిందే కదా నార్మల్ పీలర్ని మనం ఎలా ఉపయోగిస్తామో. సో ఇప్పుడు నార్మల్ పీలర్ని కూడా చూపిస్తాను నేను.
ఓకే తీసి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇట్ సైడ్ లాక్ అవ్వాలి అంటే ఇట్ సైడ్ ఎడ్జెస్ ఈవెన్గా ఉండాలి కొంచెం అటు ఇటు ఉంటే కూడా మళ్ళీ గబుకున ఊడిపోతుంది సో చాలా షార్ప్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తీస్తే సరిపోతుంది ఇప్పుడు మంది ఇంకొక నార్మల్ చేపలు ఉంది కదా చూసారా ఎంత ఈజీగా చక్కగా వచ్చేస్తుందో స్కిన్ నాకైతే పీల్ చేసేటప్పుడు చాలా టెన్షన్ ఎక్కడ ఫ్రూట్ కట్ అయిపోతుందో ఎక్కడ వెజిటబుల్ ఎక్కువగా పోతుందో అని చెప్పి అండ్ దీంతోపాటు నేను ఇంతకుముందు చూపించాను కదా మీకు ఆ బ్లేడ్తో కూడా మీరు చక్కగా పప్పాస్కాయ కానివ్వండి యాపిల్ కానివ్వండి టమాటాస్ కానివ్వండి ఇలా ఏదంటే కూడా అది చక్కగా పీల్ చేసుకోవచ్చు నాకైతే ఈ పీలర్ బాగా నచ్చిందబ్బా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు చూసారా స్కిన్ అంటే ఓన్లీ స్కిన్ మాత్రమే వచ్చింది ఒక్కొక్కసారి కొంతమంది పీల్ చేస్తే నాకు బాధ వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఇలా అంటే దాంతోపాటు కొంచెం ఆ వెజిటబుల్ కూడా వెళ్ళిపోతుంది సో అలా కాకుండా మనకి ఎంత కావాలో అంత మాత్రమే చక్కగా మనం పీల్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ పీలర్తో నేను ఇప్పుడు 3 వెరైటీస్లో నేను పీల్ చేసి చూపించాను ఫస్ట్ వెరైటీ అయితే నాకు బాగా నచ్చింది నూడిల్స్ లాగా అది చెప్పాను కదా స్టార్టర్స్లో వాటిలో ఇస్తూ ఉంటే ఈ ఎలా చేస్తారు ఇంత జాగ్రత్తగా వీళ్ళు ఏమైనా నేర్చుకుంటారేమో అనుకుని అనుకునేదాన్ని కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కూడా మన 3-in-1 పీలర్ ద్వారా అలా మంచి మంచి షేప్స్లో పీల్ చేస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది సో అదొక షేప్ వచ్చింది మళ్ళీ మనకి ఇంకొకటి డిజైన్లో వచ్చింది సో వీటితో మనం ఇలా కావాలంటే అందంగా డెకరేట్ చేసుకోవడానికి పీల్ చేసుకోవచ్చు నార్మల్ మనం వెజిటబుల్ పీల్ చేసుకోవచ్చు అలాగే టమాటాస్ కానీ యాపిల్ కానీ పపాయ కానీ ఇలా ఏదన్నా మనం ఫ్రూట్స్ కూడా పీల్ చేసుకోవచ్చు కానీ చేసేటప్పుడు మీరే కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే షార్ప్గా ఉన్నాయి కాబట్టి పిల్లలకి అది ఇవ్వకుండా మీరే పీల్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ని కూడా మనం పీల్ చేసుకుని తినాల్సిన పరిస్థితి వచ్చింది సో అవి కూడా అంత మంచివి కాదు కాబట్టి మనం ఇలాంటి ఒక మంచి మంచి యంత్రాలను కనుక యూస్ చేస్తుంటే మంచి వంటల్ని మనం ఇంట్లోనే హ్యాపీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు వావ్ అద్భుతం అని ఎంతగా బయట వాళ్ళు ఏం చేయరు ఇలాంటి యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారంతే మరి అయితే ఈ రోజు నేను తెచ్చినటువంటి యంత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మీ అందరికీ తెలుసు కదండి ఎస్ డి మా స్మార్ట్ హోమ్ సిటీ అనేసి తీసుకొచ్చేసాను మీకు కావాలంటే కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోండి అలాగే నా పేరు మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది మరి అడ్రస్ ఎలా అంటే మా షో అయిన తర్వాత కార్డ్ వస్తుంది అందులో చూసి మీరు ఫాలో చేసేయచ్చు మరి ప్రైస్ ఎంత అంటే జస్ట్ ఒక 250 ఉంటుందంటే ఒక్కసారి మనం 250 పెట్టి 3-in-1 పీలర్ని కనుక మీరు తీసుకొచ్చేసారంటే హ్యాపీగా వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ మనకి నచ్చిన విధంగా పీల్ చేసుకోవచ్చు అంటే 2-3 పీలర్స్ని కొని చాలా రేట్ ఎక్కువ పెట్టి అవి ఎక్కడెక్కడో పెట్టి మనకి టైంకి గుర్తురాక అందుబాటులో లేక ఇలా కాకుండా అందంగా మనం పీల్ చేసుకోవచ్చు ఒకటే 3-in-1 పీలర్తో అనమాట సో మరి రేట్ కూడా తెలిసింది వారంటీ అంటే మన ఇష్టం మనం ఎన్ని రోజులు వాడుకుంటే ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అన్ని రోజులు మనతోనే ఉంటుంది మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర మీకు బాగా నచ్చింది కదా మరి మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేసుకుని అందంగా వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని పీల్ చేసేసుకోండి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్ అంజలి సైనింగ్ ఆఫ్ బై బాయ్ మీరు మా ప్రోగ్రామ్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే లాగన్ టు www.youtube.com/ETVAbruchi అలాగే www.facebook.com/ETVAbruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు